ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని, హింసాత్మక ఘటనలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ కేంద్రానికి జగన్ లేఖ రాయడంపై విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్నో అరాచకాలు దారుణాలు జరిగాయని, ఆనాడు జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రధాని కేంద్ర హోంమంత్రికి లేఖ రాసిన వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కామెంట్ చేశారు పురంధేశ్వరి. ఉత్తరాంధ్రలో డాక్టర్ సుధాకర్ గారు వారు గళం విప్పారు అని చెప్పి, అంటే కరోనా సమయంలో ఆక్సిజన్ ఇదంతా కొరత ఉన్నది అని చెప్పి కేవలం గళం విప్పి ప్రశ్నించారు అని చెప్పి వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. చివరికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అభ్యర్థులు వారి నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వారి చేతిలో ఉన్నటువంటి నామినేషన్ పత్రాలు వైఎస్ఆర్సీపీ నాయకులు లాగేసి చించేసి మరి కత్తులతో సైతం నెల్లూరులో భారతీయ జనతా పార్టీ ఒక మహిళా కార్యకర్త మీద కత్తితో దాడి చేసి ఆవిడని కూడా గాయపరిచినటువంటి విషయం ప్రజలు ఇంకా కూడా మర్చిపోలేదు. కనుక లేఖ రాయటం కాదు, ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని రాసినటువంటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉత్తరాంధ్రలో డాక్టర్ సుధాకర్ గారు వారు గళం విప్పారు అని చెప్పి, అంటే కరోనా సమయంలో ఆక్సిజన్ ఇదంతా కొరత ఉన్నది అని చెప్పి కేవలం గళం విప్పి ప్రశ్నించారు అని చెప్పి వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. చివరికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అభ్యర్థి